మనీ డిపాజిట్ చేస్తారు. కానీ మన రాఘవ గారు మన అందరి కోసం నవ్వుల డిపాజిట్ చేసి మన అందర్ని హిలేరియస్ గా నవ్వించిపోతున్నారంట. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెల్లే. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మా బ్యాంకు చిచ్చి బ్యాంక్ అండి. కస్టమర్స్ ని చిన్న పిల్లల ట్రీట్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాం. ఏమండి ఇక్కడ మంచి బ్యాంక్ ఎక్కడ ఉంది? ఇలా రైట్ కి వెళ్లి లెఫ్ట్ ఇస్తున్నాను అనుకో, ఆ సందు చివరి ఉంటది. మన బ్యాంక్ గురించి చెప్పొచ్చు కదా? అదేం అడిగాడు? మంచి బ్యాంక్ అని అడిగాడు. అందుకని అది చెప్పాను, అందుకని అది చెప్పాను. అశోక్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏమయ్య అశోక్ నీకు తెలుసైనా? మా ఊరేనండి. లోన్ ఇస్తామని అడిగాడు, ఇప్పంతా రమ్మని చెప్పాను. వెరీ గుడ్ అయ్యా. ఎప్పుడు మన బ్యాంక్ కస్టమర్లు పిలుస్తూ ఉండాలి, అప్పుడే ఏ బ్యాంక్ అన్నా పైకి వస్తుంది. మీరేమో పిలవమని చెప్తారు, మొన్న ఒక లేడీ ఏమో చెంప మీద కొట్టేసింది. తప్పేం లేదు, నేను పిలవమని చెప్పుంటాను, కలవమని చెప్పుంటాడు, కలవమని చెప్పుంటాడు. సర్లే కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఈ పక్కన అడవి ఉంది కదండి. అడవిలో ఉంటావా? ఈ బాబు అందులో పూలు ఉందని మా ఊర్లో ఉంటానండి. డొంక తిరిగి చెప్తాడు ఏంటి? ఊర్లో ఏం చేస్తుంటావు? మా తేనె పొట్లు కొడతా ఉంటానండి. ఈ మధ్య ఎక్కడ కొట్టేవాడు తేనె పొట్టు? కృష్ణభవన్ ఇంట్లో పెద్ద తేనె పొట్టు కొట్టేనండి. ఎంత తేనె వచ్చింది? ఏమి రాలేదండి, ఆయన చుట్టేయడం మొత్తం పిప్ వచ్చిందండి. పిప్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఇప్పుడు లోన్ ఇచ్చాను అనుకో, తిరిగి కడతావా? తిరిగి కట్టాలండి. కట్టాలి, తిరిగి కట్టాలి. అయ్య బాబు నేను తిరగ్గాను కానీ కట్టలేనండి, కట్టలేనండి. ఇది ఇప్పుడే ఇలా తిరుగుతున్నా అంటే లోన్ ఇచ్చాక ఇంకెలా తిప్పిస్తాడు రా మన్ని. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఓకే ఓకే ఓకే. అశోక్ ఈ రోజు మన బ్యాంక్ కి విఐపీలు వస్తానంటే గెస్ట్ లో వాళ్ళని నువ్వు బాగా రిసీవ్ చేసుకోవడం కానీ ఏర్పాట్లు రెడీ చేసుకోవాలి. గెస్ట్లు కాదు, గెస్ట్లు కాదు, మా ఆవిడే లంచ్ తీసుకొచ్చింది నాకు. అసలు ఏముంటాయో? ఏముంటాయి? ఎప్పుడులాగే ఏ చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, గారెలో, బూరెలో. సద్దన్ సద్దన్ తిను. సద్దన్ తెస్తే ఇచ్చావు, నువ్వు బ్యాంక్ అంతా వినబడేలాగా అరవకు. కామ్గా ఒక దగ్గర కూర్చో. సర్లే, మధ్యలో ఆవకాయ మొక్క ఎట్టాను, నాకేసి కడిగేసి మళ్ళీ అలా బాక్స్ లో ఎట్టి రాత్రికి కూడా అదే ఆవకాయ పద్దా. నా బతికి ఇలాగ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్ లో ఒక ఆవకాయ ముక్క పెడతది, తర్వాత దాన్ని నాకేసి కడిగేసి దాచుకోవాలి. మధ్యాహ్నం భోజనం మళ్ళీ నాకేసి కడిగేసి దాచుకుంటే మళ్ళీ రాత్రి భోజనంలో దాన్ని నాకేసి 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 స్కిట్ మొత్తం నాకించి ఉన్నావా, నాకించి ఉన్నావా. కామ్గా ఉండు, లోపలికి వెళ్ళి గెస్ట్లు వచ్చేస్తున్నారు. సూపర్ సార్, నిజంగా కంచరపారం కుర్రోడు కుర్రోడు నారప్ప గారు పెద్ద అబ్బాయి అండి. ఇంతకి ఎవరు? మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూసర్ గా సినిమా తీశారు. చాంగురే బంగారాజ సినిమా టీం అండి. ఈ రోజు మనం బ్యాంక్ వచ్చారు. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? నన్ను అడగవా? అడుగుతాను సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. మేడం ఏ విధంగా సహాయపడగలం మీకు? నాకు ఒక లోన్ కావాలండి. ఓ చాలా సినిమాలు చూడండి. మీ పేరేంటండి? ఇస్తారండి. లోన్ ఇస్తారు, మీ పేరేంటండి? ఆవిడ పేరే ఇస్తారయ్యా, నువ్వు కాసేపు కామ్గా ఉండు. మేడం మీరు ఎలాగే లోన్ తీసుకుందరు కానీ అంతకంటే ముందుగా మీరు ఒక లాకర్ తీసుకోవాలండి. ఎందుకంటే అసలే రోజులు బావలేవు, అందాన్ని భద్రంగా లాకర్లో దాచిపెట్టాలి. మీరు మీరు కూడా ఓ లాకర్ తీసుకోవాలండి. అందం దాచుకోవడానికే కాదండి, ఏజ్ దాచుకోవడానికి. బయటరా మళ్ళీ ఇచ్చారు, పొట్టు పొట్టు పొట్టింది చాలు. చెప్పండి, లోన్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు చెప్పండి మేడం. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కదా, పార్టీ చేసుకుందాం. ఓ పార్టీ చేసుకోవాలి కదండి. నేను కూడా అందుకే విడివిడిగా లోన్ తీసుకుంటారా? ఇచ్చి పడేద్దాం లోనే కదా. ఇచ్చి పడేస్తావా? దానికి ఒక ఫార్మాలిటీ ఉండాలి, దానికి ఒక షూరిటీ కావాలి. అందాన్ని ఇచ్చిన షూరిటీ ఇంకే ఉంటుంది అయ్యా అశోక్. ఏంటి మీకు కూడా షూరిటీయా? ఓ పని చేయండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, మెమరీ కార్డు, సిమ్ కార్డు, వెడ్డింగ్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ఫోటోలు జెరాక్స్లు తీసుకుని రెండు ఫోటోకాపీలు తీసుకుని పక్కన ఇంకో బ్యాంక్ ఉంది అక్కడికి వెళ్తే ఇచ్చేస్తారండి మీకు. నేను బండి పోతునే ఎవరు బయటికి. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను బంది పోతే ఎవరు బయటికి వెళ్ళకండి. నేను మాత్రం ఇక్కడే ఉంటాడండి, అమ్మాయిలు ఇళ్ళ పొట్లాలు కట్టుకుంటారు.
వైజాగ్ చేసాం. వైజాగ్ కాదురా హైజాగ్ అనాలి. ఎంత మీది వైజాగ్ అయితే అలా పైకి లేపుతావు నువ్వు దాన్ని. వైజాగ్ అంటే మీకు తక్కువ అయిపోయిందా? లేదు సార్, అంటే చెటప్ కాదండి, చెటప్ అనాలి. ఒరే నేను బందిపోట అనుకున్నా, బడికొచ్చాను అనుకున్నా, ఇందాల నుంచి కరెక్షన్ చేస్తాం. మర్యాదగా మీ బ్యాంక్ లో ఉన్న మొత్తం 3000 రూపాయలు మా సంచిలో వేయి. ఇది 3 అది ఇడిలా మాట అండి మేడం. ఇప్పుడు చూడండి, రే మర్యాదగా డబ్బులు ఇవ్వలేదు వద్దు మేడం. నేను చేయొద్దు మేడం, మీరు భయపడకండి. ఆవిడేం భయపడతాను, నువ్వు భయపడుతున్నావు. కస్టమర్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. సార్ నాలపులో కొట్టినట్టు కొట్టండి సార్. మీరేమనద్దు సార్. మేడం మీరేం భయపడకండి, ఈకేం కావాలి డబ్బులు కావాలంతే కదా. అశోక్ ఇవయ్యా, మేడం గారిని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. తీ చెప్తాను, ఇంకా ఏమన్నా తీ, బ్రాస్లెట్లు ఉంగరాలని తీ. ఏమయ్యా నువ్వు కొద్దిగా ఏమనుంటే చూడాలి. వస్తానాగండి. ఎక్కడికి వెళ్తున్నావు? తేను బయట ఉంది, అమ్ముకుంటే డబ్బులు ఇస్తాను. ఈ లేగ ఆర్టిస్టే కావచ్చు, నువ్వు వెళ్ళొచ్చేదాకా ఇక్కడ వెయిట్ చేయడం. సార్ తీసుకోండి సార్. మేడం బాగానే ఉన్నారు కదా, మీరేం భయపడకండి, ఏం కాలేదు కదా. మీరు మీద పడకండి సార్. వాగబోయా, వీడు కస్టమర్ కోసం ఎంత చేశాడంటే కట్టుకున్న దానికోసం ఇంకెంత చేస్తాడో మరే. ఇప్పుడు చూడు రాయ్, ఇంకా డబ్బులు తేలదు, కాల్ చేస్తా. నువ్వేం భయపడక బంగారం, నీ ప్రాణాలు పణంగా పెట్టి ఈ రోజు బ్యాంక్ ని కాపాడుతున్నావు. బందిపోటు గారిని పట్టుకుని బలిని కొట్టినట్టు అలా కొట్టేసేయండి బంగారం. కొట్టాల్సిన దాన్ని కాదు. ఫ్యామిలీ అన్నాకి ఇలాంటివన్నీ కామన్ గానే ఉంటాయి. మళ్ళీ మనం సినిమా థియేటర్ లో కలుద్దాం సార్. సినిమా మీ వైఫ్ ఇంటికి వెళ్ళి నీకు సినిమా చూపించింది, దాని తర్వాత మా సినిమాకి వచ్చాయి. ఎంత అందంగా చాలా చాలా బాగుంది రాఘవ గారు. అండ్ యాజ్ యూజువల్ మోహన్, అదేంట్రా అది సైలెంట్ గా వచ్చి అక్కడ కూర్చుండిపోయారు ఏంటా అని అనుకున్నాను, చివరిలో వచ్చి తంచేశారు. అండ్ యాజ్ యూజువల్ నాగి గారైనా, అశోక్ గారైనా, ఫనీ గారు, అందరూ చాలా బాగా చేశారు. అండ్ కార్తిక్ గారు అని ఎస్ఆర్ గారు జాయిన్ అవ్వడం ఇంకొక హైలైట్ అయింది మీ స్కిట్ కి. బాగుంది రాఘవ గారు, చాలా బాగా అనిపించింది. రాఘవ నీ స్కిట్ చాలా హాట్ గురు. అవునులే, ఎస్ఆర్ గారు జాయిన్ అయ్యారు కదా. బాగుంది రావు గారు, పగలబడి నవ్వలేదు కానీ నిజమైన నవ్వుతో చూసాం. నాగి అశోక్ గారు చాలా బాగా చేశారు, పైగా కార్తీక్ ఎస్తర్ రాణి అండి. ఎస్తర్ ఎస్తర్ అండి, అంటే మా క్లాస్మేట్ ఎస్తర్ రాణి అని ఉండేది. ఆవిడ గుర్తుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళా. అన్ని అమ్మాయికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా మీతో. ఊరుకో అకౌంట్ ఉందా ఆయనకి? ఆ అకౌంట్ ఉండవు, బ్యాంక్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్ చక్కని బౌన్స్ అవుతుంది. నాకు ఒకటి తట్టింది కానీ అనకూడదు మళ్ళీ. కార్తిక్ గారు చాలా ఇష్టం అండి మాకు రాఘవ గారు అంటే. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ సార్. మీ స్కిట్ లో చేయడం అనేది చాలా చాలా బాగుండింది. ఎస్టర్ గారు చాలా ఎంజాయ్ చేశానండి. ఎంత సినిమాలు చేసినా ఏం చేసినా స్టేజ్ పైన వచ్చి పర్ఫామ్ చేయడంలో ఆ ఆనందమే వేరు, ఆ కిక్కే వేరు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు.